వదలడు సినిమా హైలైట్ ఏంటంటే ఫుడ్ అదే మెయిన్ సబ్జెక్ట్ వాళ్ళు తీసుకునే సబ్జెక్ట్ అది ఫుడ్ కల్తీ ఫుడ్డు పిల్లలు తినే ఎదుగుదల గురించి వేరే దాంట్లో మనం తినే దాంట్లో ఎట్లా కల్తీ జరుగుతుంది ఒక ఫుడ్ ఆఫీసర్ వచ్చి వాటిని ఎలా నిరోధిస్తాడు అనేటటువంటి సబ్జెక్టు తీసుకున్నారు సూపర్ అద్భుతంగా ఉంది సినిమాలో కామెడీ లేదు కామెడీ లేనంత మాత్రాన ఈ సినిమా చెండాలంగా ఉంది వేస్ట్ అని మాట్లాడితే ఇక నేనేం చేయలేను వాళ్ళ విఘ్నత వదిలేసేస్తాము ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ కూర్చొని గ్రూప్ డిస్కషన్ చేయాల్సినటువంటి సినిమా ఇది బయట సంఘ కార్యకర్తలు ఎవరైతే సోషల్ అవేర్నెస్ గురించి మాట్లాడతారో వాళ్ళందరూ ఈ సినిమాలు చూసి గ్రూప్ డిస్కషన్ పెట్టాలి బయట అందరు డిస్కషన్లు పెట్టాలి వాళ్ళు చూస్తే తెలుస్తుంది చూడకుండా మనం ఏం మాట్లాడలేరు ఏదో ట్రైలర్ చూసో ఇంకొకరు ఎవరో మాట్లాడింది వినడం కాదు ఖచ్చితంగా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సమాజం కోసం పాటుపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన పిల్లల ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారో పిల్లల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ చూడాలి ఆ పిల్లలకు 5 మంది జరిగిన పిల్లలకి రేపు మీ పిల్లలకు జరిగితే ఏంటి మీ భార్యకు జరిగితే ఏంటి మీ తండ్రికి జరిగితే ఏంటి అనే సబ్జెక్ట్లో చూడాలి ఈ సినిమా తప్ప ఇలా సెక్యులర్ మూమెంట్ లేదానో లిప్పు మూమెంట్ లేదానో సినిమా బాగాలేదానో ఇట్లా మాట్లాడితే మనం ఏం చేయలేము సినిమా ఫుడ్ గురించి తీసినారు తల్లిదండ్రులు అందరూ కూర్చొని పిల్లలతో డిస్కషన్ చేయాల్సినటువంటి సినిమా ఇది నేను రేటు 5కి 5 ఇస్తాను అంటే వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ అది వాళ్ళు బాగా అద్భుతంగా చేశారు సిద్ధార్థ గారు ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయలేదు ఆ క్యారెక్టర్కు న్యాయం చేశారు వాళ్ళ క్యారెక్టర్ ప్రాణం పోశారు అలాగే ఆ అమ్మాయి కూడా 2-3 సీన్లలో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ అమ్మాయి బట్టలు లాగేసేసినప్పుడు తను వైర్లతోటి అనేది అది కొత్త రకంగా ఉంది నాకు కొత్తగా డిఫరెంట్గా అనిపించింది అది అంటే మళ్ళీ ఏ ఇంగ్లీష్ సినిమాలు తీసిరో నాకు తెలియదు ఇంకోటి అంటారు ఇంకో 16 సినిమాలు ఇంట్లో ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి ఎంట్రికని పట్టుకొని ఆ అమ్మాయి ఏ రూపంలో ఉంటుంది ఎలా ఉంటుంది అని చూపించింది ఇక్కడ ఏదో మనం అమెరికా అంటారు మా ప్రతి ఒక్కడు అమెరికా తయారు చేశాడు అమెరికా కాదండి ఇండియానే తయారు చేస్తాడు వాళ్ళకి ఇస్తాడు కాకపోతే వాళ్ళు డబ్బులు పెడతారు మన దరిద్రులు ఏంటంటే రాజకీయ నాయకులు ఇలాంటి వాటికి డబ్బులు తగలబెట్టరు కాబట్టి వీళ్ళ మేధావంతా తీసుకుపోయి అమెరికాలో పెట్టడం వల్ల అక్కడ నుంచి వస్తున్నాయి ఇది దాదాపు మనకు 30-40 ఏళ్ల క్రితమే జెమిని గణేష్ గారు నటించినటువంటి ఒక సినిమాలో ఆ అమ్మాయి మహారాణి ఒక వెంట్రుక తీసుకొని వస్తే మొత్తం బొమ్మ వేసి చూపిస్తాడు అందులోంచి తీసుకొచ్చింది ఇదంతా అంటే అట్లా మనం చేయాలి అంటే మన పూర్వీకులు మన గ్రంథాలు అన్నీ ఉన్నాయి మార్చి వాళ్ళు కంప్యూటర్ అని చెప్పి వాళ్ళు డబ్బులు పెడుతున్నారు కాబట్టి మన మేధావితనం వాళ్ళు కొనుక్కొని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు సో కాబట్టి ఇట్లాంటివి చాలా ఉన్నాయి పిల్లలతోటి గ్రూప్ డిస్కషన్ చేయాలి తినే ఆహారం కానీ ఆరోగ్యం కానీ ఇంతకంటే మనం ఏం చెప్పలేమండి ఇక నేను ఎక్కువ చెప్తే ఇదేదో వేదాంతం ఉన్నదో లేదంటే సినిమా ఏమన్నా అట్లా మెసేజ్ అట్లా కాదు నేను మాట్లాడే తీరు ఇట్లుంటుంది బట్ సినిమా ఉత్కంఠ భరితంగా నడుస్తుంది హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ ఆర్ఆర్ మూవీ అనగానే దయ్యం అనగానే దయ్యం ఇట్లా వస్తుంది ఉష్ అని వస్తుంది కిటికీలు వస్తుంది అట్లా కాకుండా న్యాచురల్గా తీశారు డిఫరెంట్గా తీశారు సైన్సేనండి సైన్స్లో ఈ రోజులో ఏంటంటే ఆర్ఆర్ ఉంది బట్ ఆర్ఆర్గా చూపించలేదు అది అతను చనిపోయి చేస్తాడు ఇదంతా సో అది డిఫరెంట్గా చేశారు అన్ని సినిమాలు లెక్క పాత చింతకాయ పచ్చడి లెక్క దయ్యం అంటే ఇలా ఉంటుంది అనకుండా ఇలా తీసుకొని వచ్చారు డిఫరెంట్గా చూపించారు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫుడ్డు ఆహారం ఆరోగ్యం దట్స్ ఇట్ వదలుడు దేన్ని దయ్యమైనా యా యాక్చువల్గా ఆర్డిఎక్స్ లవ్ మూవీ కోసం అని వచ్చి ఉండే ద షో లేకపోయేసరికి దాన్ని వెన్ టు వాచ్ దిస్ వదలుడు దయ్యమైనా కానీ బట్ దట్ కాన్సెప్ట్ వాజ్ లైక్ ఒక ఫుడ్ పాయిజన్ అంటే ఒక ఫుడ్ కల్తీ జరిగితే దాని పర్యాంశాలు వాట్ ఆర్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ఫుడ్ పాయిజనింగ్ అనే ఒక స్టోరీ లైన్తో ఉంటుంది అండ్ వాట్ వి కాల్ యూనో సిద్ధార్థ్ అంటే లైక్ ఇట్ విల్ బి లైక్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ అండ్ ఒక లవర్ బ్యాక్ అండ్ అదర్ థింగ్స్ ఉంటే బాగుంటుంది సో దెర్ ఇట్ షుడ్ బి సమ్ మినిమమ్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ సో వితౌట్ దట్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ మూవీ ఫ్రమ్ హిమ్ బట్ దిస్ ద కైండ్ ఆఫ్ ద ఫిలిం దట్ ఈస్ సో ఆ నేరేషన్లో వచ్చింది కాబట్టి అండ్ ద డబ్బింగ్ డబ్ మూవ్ కాబట్టి అంతగా ఎక్కలే నాకు ద థింగ్ ఈస్ లైక్ ఓకే ఇట్స్ అ గుడ్ అటెంప్ట్ ఫర్ మీ అండ్ గుడ్ అటెంప్ట్ ద థింగ్ ఈస్ లైక్ ఓకే మూవీ బట్ ఐ డోంట్ సజెస్ట్ ద పీపుల్ టు పిక్ దిస్ ఫర్ దిస్ వీకెండ్ సిద్ధార్థ్ క్యారెక్టర్ ఇస్ వెరీ లిమిటెడ్ అండి సిద్ధార్థ్ ఫుల్ మూవీలు ఉంటే ఇంకా బాగుండేది సిద్ధార్థ్ చనిపోతాడు సో ఈజ్ అ సోల్ తన హీరోయిన్ లోపల ఉంటాడు కాబట్టి దాని హీరోయిన్ ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ సో దట్స్ వై కొంచెం డ్రాబ్యాక్ అనిపించినట్టుంది ఎందుకంటే లైక్ సిద్ధార్థ్ ఇస్ అ గుడ్ పర్ఫార్మర్ ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్ అండ్ బెస్ట్ పర్ఫార్మర్ ఎమోషన్స్ చాలా బాగా పండించగలరు ఐ నో ద సేఫ్ ద ఫ్రేమ్ వాస్ గుడ్ ఇట్ వాస్ అల్టిమేట్ నో డౌట్ అబౌట్ దట్ సో అదర్ దెన్ దట్ ద స్టోరీ ఇస్ సమ్వేర్ వీక్ అనిపించింది దట్స్ వాట్ హిస్ బెస్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ దాని గురించి మన హీస్ అ ప్రూడ్ యాక్టర్ మ్యాన్ సో ఈస్ నాట్ ద డెబ్యూ రైట్ హీస్ అ ప్రూడ్ యాక్టర్ హీ డిడ్ ద హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అంటే చాలా రోజుల తర్వాత ఒక మూవీ వస్తుంది అండ్ ఐ ఎక్స్పెక్టెడ్ సమ్ కైండ్ ఆఫ్ ద గుడ్ మూవీ ఫ్రమ్ హిమ్ అనిపించింది ఒక మంచి మూవీ చూడాలనిపించి సిద్ధార్థ నుంచి ఒక బెస్ట్ అయితే అనిపించింది బట్ దట్స్ నాట్ ద బెస్ట్ ఫర్ హిమ్ ఇంకా మంచిది షీ ఈస్ ద హీరో ఆఫ్ ద ఫిలిం తనే హీరో ఆఫ్ ద ఫిలిం
సో ఫిలిం అంతా తనది హీరో కరెక్ట్. థ్యాంక్ యూ బ్రో. ఎంత లైక్ రేటింగ్? యా ఓకే మూవీ ఫర్ దిస్ వీకెండ్.